విశ్వక్సేనం సకల సైన్యాదినాదం ప్రౌఢసైన్యాదం చక్రే కరతల శంకదండో దం మేఘశ్యామం సుమనిమకటం పీతవస్భాంగం జాయేర్ దం విజు సూత్రవతీ సూత్రవచ్చూత్రవతీ విశ్వక్సేనాయ నమ విఘనసగురవే నమ మహాగణాధిపతయ్యే నమ వాగ్దేవ్యే నమ తెలుగు వన్న ప్రేక్షకులకి మే పదిహేడవ తేదీ నుండి రెండు వేల ఇరవై మే ఇరవై మూడవ తేదీ శనివారం వరకు కూడా ద్వాదశి రాసుల ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి వారం సామాన్యంగానే ఉంది సామాన్యమైన ఫలితాలే వస్తున్నాయి వాళ్ళకి సకల కార్యాలయందు కూడా నష్టం కష్టం కూడా కలిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ వారంలో వైద్యుల నిమిత్తం ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది కలత్రవంశీకుల మరణం మరణ వార్తలు వినే అవకాశం కుటుంబ వ్యక్తులతో ప్రయాణాలు చేయవలసి రావడం బంధుమిత్రులతో సఖ్యత లేకపోవడం జరుగుతుంది ద్వితీయార్థంలో బట్టికి స్నేహ బంధువర్గంలో లాభం ద్వితీయార్థం శత్రుజయం జరిగే అవకాశం దానివల్ల ద్వితీయార్థంలో మట్టు గృహ లాభాలు వస్తులాభాలు ధనలాభాలు కూడా వారం మధ్యలో బాగుందన్నమాట దేవాలయ దర్శనం భగవత్ ఆరాధన భగవన్నామ స్మరణ వల్ల చాలా అనుకూలంగా ఉంది అలాగే దుబారా నియంత్రించాలి తల్లిదండ్రులతో మైత్రి కలిగి ఉండాలి భారీ తరపు వాళ్ళ యొక్క ఏదైనా ఒక శుభకార్యంలో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కొంచెం వారాంతంలో ప్రశాంతం కీర్తి ధనలాభం గృహంలో విలువైన వస్తువులు కూడా కొంచెం నష్టపోయేటువంటి అవకాశం ఎవరైనా దొంగిలించే అవకాశం కూడా ఉంది ఉద్యోగంలో అదనొప్పు తలనొప్పులు కూడా వచ్చే అవకాశాలు కూడా కొంచెం వారం మధ్య భాగంలో వారాంతంలో కూడా చేసే ఉద్యోగంలో తలపోట్లుగా రావడం ఎవరో తప్పు చేయడం అది మీ మీదకి రావడం ఏం చేయాలో అర్థం కాకపోవడం తలపట్టుకునే అవకాశం ఉంటుంది ముఖ్య విషయాలన్నీ కూడా చర్చిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ వారంలో ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి హనుమాన్ చాలీసా పారాయణ రోజుకు మూడు సార్లు చెప్పను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కానీ లేదా ఉదయం సాయంత్రం కానీ హనుమాన్ చాలీసా పారాయణ విష్ణు సహస్రనామాన్ని చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రాశి వృషభ రాశి వారికి ఈ వారం చాలా సామాన్యమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కార్యనష్టం ఉంది అధిక బాధలున్నాయి మానసిక సమస్యలు ఆందోళన కూడా ఈ వారంలో వృషభ రాశి వారికి కనబడుతోంది కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా కూడా వైర్యం కలుగుతుంది దానివల్ల ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది మీకు తండ్రి తరపున ఏదైనా ఒక కార్యం అనుకోవడం దానివల్ల లాభం రాకపోగా నష్టం కలగడం జరుగుతుంది దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం కూడా వృషభ రాశి వారికి ఈ వారంలో కనబడుతుంది కుటుంబ వ్యక్తులతోటి మీరు సంయమనంగా ఉండి బంధువులను కానీ స్నేహితుల ద్వారా కానీ మీరు కనుక జాగ్రత్తగా ఉండగలిగితే ఈ వారంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది భగవద్ ఆరాధన మీ దగ్గరలో ఉండే మీకు ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి దర్శనం చేయండి ఇంట్లో గృహదేవత ఆరాధన ఇంట్లో దీపారాధన చే చక్కగా ఆధ్యాత్మికంగా మీరు భగవద్ ఆరాధనలో ఉండడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన ఈ వారం మీకు మేలు కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి విషయంగానే చెప్పవచ్చు కాకపోతే మీ మాటకి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మంత్రశక్తి శత్రుజయం కూడా కలిగే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి వ్యవహారాలన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి దైవ దర్శనం కలుగుతుంది మనోల్లాసం కలుగుతుంది అప్రయత్నమైన కార్య కలుగుతుంది అన్నింటా కూడా అనుకూలం స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది కొన్ని అవరోధాలు ఉంటాయి మానసిక ఆందోళన భయం కూడా ఉంటుంది ఎక్కడ స్నేహితులు మీ ఇష్టపడేటువంటి స్నేహితులు ఎక్కడైతే దూరమైపోతారో మీ ఆలోచన భయాన్ని కలగజేస్తుంది దానివల్ల ఆందోళన పొందుతారు అలాగే వృధా కాలయాపన సోదరులతో సఖ్యత దానివల్ల లాభం కూడా కలిగే అవకాశాలున్నాయి వృత్తిలో కొంచెం వ్యతిరేకత నష్టం కలిగే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉండే వ్యక్తులతోటి కొంచెం వైరం కలిగే అవకాశం ప్రభుత్వ అధికారులతో కూడా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి వారాంతంలో బట్టి కొంచెం అనుకూలం కార్యాలన్నీ కూడా జయం కలిగే అవకాశం కనబడుతోంది మిథున రాశి వారి వారమంతా కూడా కాలభైరవుని ఆరాధన చేయని కాలభైరవ అష్టకాన్ని దత్తాత్రేయ ఉపాసన దత్తాత్రేయ ఆరాధన దత్తనామ స్మరణ వల్ల దత్త చరిత్ర పారాయణ చేయడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణ బుధవారం ఆచరించడం వల్ల ఈ వారం చాలా మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది ఆదాయం వృద్ధి కార్యజయము అధికారులతో మటికి భేదాభిప్రాయాలుంటాయి దానివల్ల ఒక ఇబ్బందికరమైన వాతావరణ వస్తునాశనం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయి పరగృహ వాసం వేరే గృహంలో ఉండవలసి రావడం ఉంటుంది సోదరులతో కానీ సోదరులతో కానీ కలహాలు కూడా కొంచెం ఉన్నాయి భార్యా పిల్లలతో కలిపి విహారయాత్రలు విందుల్లో పాల్గొనే అవకాశం కనబడుతుంది వారాంతంలో మట్టికి రక్త సంబంధికుల కలయిక శుభకార్య నిర్వహణ దానివల్ల లాభాలు ఉన్నాయి వారాంతంలో మట్టికి మీకు చాలా ఉంది కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు మనస్పర్ధలు బంధువుల వల్ల స్నేహితుల వల్ల కలిగిన వారాంతంలో మట్టికి విందు వినోదాలతోటి ప్రయాణాల వల్ల కూడా కొంచెం ఆనందాన్ని పొందే అవకాశం ఉంది మరింత ఆనందంగా ఉండడం కోసం మీరు స్వామి ఆరాధన చేయడం వల్ల ఆలయ దర్శనం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి కూడా ఈ వారం జైత్య యాత్ర కొనసాగుతూనే ఉంది కాబట్టి ఈ వారం కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది స్త్రీ మూలకంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కుటుంబ వ్యక్తుల వల్ల ప్రయాణాలు విందులు బాల్య మిత్రుడు కలయిక కూడా ఉంది ఈ వారంలో దానివల్ల లాభం శత్రువులకి భయం కలుగుతుంది మీరంటే ప్రయాణాల ఇబ్బంది కలుగుతున్న అతివేగం కూడా వాహనం నడపకుండా ఉంటే అన్ని విధాలుగా మంచిది భార్యతోటి సంతానంతో విహారయాత్రలు వెళ్ళే అవకాశం తండ్రితో లాభం జయగలుగుతుంది భార్య తరపు వారితో విందు వినోదాలు కీర్తి ప్రతిష్టలు కూడా ఈ వారం పొందే ఉన్నాయి దేవాలయ దర్శనం దైవ కార్యాలు ఉద్యోగాలు అదనపు ఖర్చులు ఇవన్నీ కూడా ఉన్నాయి కార్యభంగం కూడా అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా వారాంతంలో మట్టి కొంచెం అనుకూలమైనటువంటి కార్యాలు జరగడం అనుకోని సంఘటనలు జరగడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ప్రయాణ సౌఖ్యం భూ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనడం సెక్యులేషన్ అనుకూలంగా ఉండటం ఆధ్యాత్మికంగా కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ నారసింహస్వామి యొక్క నామస్మరణ నారసింహస్వామి యొక్క దేవాలయ దర్శనం వల్ల కూడా సింహరాశి వారికి కూడా ఈ వారం మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కన్యారాశి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేసేట పనుల్లో చకచక కార్యక్రమాలు జరగడం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉద్యోగస్తుల ప్రమోషన్లు కీర్తి ప్రతిష్టలు వివాహం కానటువంటి వాళ్ళకి ఈ వారంలో వారాంతంలో కానీ ఈ వారం మధ్య భాగంలో కానీ వివాహం కుదరడం ఇంట్లో శుభకార్య నిర్వహణ గృహప్రవేశాలు గృహం కొనడం అలాగే గృహాన్ని అమ్మాలను ఆలోచనలు అలాగే గృహప్రవేశం జరిగేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా జరిగితే కార్య జయం ఉంది దానివల్ల అలసట అనారోగ్యం కూడా ఉంది పరామర్శలు విందు వినోదాలు ప్రయాణాలతో హడావిడిగా ఉంది వారమంతా కూడా ఈ కన్యారాశి వారికి వృత్తిరీత్యా కొంచెం న నష్టం కూడా ఉంది సోదర సోదరి వర్గాల వైపు మీకు ఏ విధంగా మేలు జరిగే అవకాశం లేదు కాబట్టి దగ్గర బంధువుల ద్వారానే మీకు మేలు జరిగే అవకాశం ఉంది సంతానాన్ని సరిచూసుకోవాలి సంతానం ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి వాళ్ళని చూస్తే కనుక మీకు వాళ్ళ వల్ల లాభం కలిగే అవకాశం ఉంది లేకపోతే సంతానం మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది భగవత్ ఆరాధన చేయండి సూర్యనారాయణ స్వామి ఆరాధన ఆదిత్య హృదయపు వల్ల వారాంతంలో నూతన వస్తువు లాభాలు బంధువుల వల్ల లాభం కలిగే అవకాశం ఉద్యోగ అవకాశం కూడా వారాంతంలో కలిగే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం సీతారామ సమేత ఆంజనేయ స్వామి యొక్క దర్శనం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ సుందరాకాండాన్ని వినటం కానీ పారాయణ చదవడం కానీ చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి తులారాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి స్త్రీ మూలకంగా లాభాలు అన్నింటా కూడా జయం సెక్యులేషన్ బాగుంటుంది వ్యవసాయదారులు కూడా ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ వారం చాలా బాగుంది కలత్ర సౌఖ్యం ఉంది భూ సంబంధిత వ్యవహారాలన్నీ కూడా ఈ వారంలో మీకు సెటిల్మెంట్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు కూడా సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంది దానివల్ల చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ వ్యక్తులతోటి భోషణంతో విందు వినోదాలతో కూడా పాల్గొనే అవకాశాలు ఈ వారంలో తులారాశి వారికి కనబడుతూ ఉంది భారీ తరపు వారి చేతి విభేదాలు చిన్న చిన్న ఉన్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతోంది స్త్రీ మూలకంగా ఆనందం ధనలాభం కూడా కనబడుతూ ఉంది అధికారులతో వైరం మాట్లాడితే విరోధంగా కోపంగా మాట్లాడతారు దానివల్ల ఇబ్బందిగా ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకునే అహంకారం లేకుండా శాంతంగా అర్థం చేసుకుని మాట్లాడితే తులారాశి వారి చాలా అనుకూలమైన పరిస్థితి వారంలో కలిగే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం కృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి వసుదే వసుతం దేవం కంసచానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు గురువుగా భావించి కృష్ణుని కనుక ఆరాధించినట్లయితే తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి సేవకుల పట్ల లాభం మిత్రుల వల్ల లాభం కలుగుతుంది భర్త వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం భేద విభేదాలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు ఉంటాయి శుభమౌలికంగా కూడా ధనం ఖర్చు అయిపోవడం విలాసాల వల్ల వినోదాల వల్ల శుభకార్యాల వల్ల కూడా ధనం అధిక మొత్తంలో ఖర్చు అయిపోవడం వల్ల కొంచెం విచారణ కలుగుతుంది మాతృ అనారోగ్యం దానివల్ల భయం ఆందోళన కూడా మీలో కలిగే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు తగ్గించండి ప్రయాణాలు ఎంత తగ్గిస్తే అంత మీకు అలసట తగ్గుతుంది మానసిక వేదన కూడా తగ్గుతుంది ప్రతిదానికి కూడా మీరు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవడం అలా చేయకూడదు ప్రయాణాలు ఎంత తగ్గించుకుంటే అంత మీకు మేలు జరిగే అవకాశం ఉంది అపరిచిత వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు ఆభరణాలు డాక్యుమెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం వృచ్చికి రాసి వారికి ఎంతైనా ఉంది మాతృమూలకంగా వేదన అనారోగ్యం వల్ల ఆందోళన అధికంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకుల పట్ల వ్యక్తుల పట్ల ప్రభుత్వ అధికారుల పట్ల కూడా మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పట్టుదలతోటి మీరు ప్రయత్నం చేసి భగవద్ ఆరాధన భగవత్ చింతన దానివల్ల మీకు మేలు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ వారం కూడా మీరు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యున్నమామి ఓం నారసింహాయ నమ అని ప్రతిరోజు కూడా స్నానం చేయగానే కుంకుమను ధరించి నూట ఎనిమిది సార్లు నారసింహనామాన్ని నారసింహ క్షేత్ర దర్శనం చేయడం వల్ల అహోబిళం కానీ మంగళగిరి కానీ యాదగిరిగుట్ట కానీ అలా ఏదో ఒక నారసింహ క్షేత్రాన్ని వెళ్ళడం వల్ల ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు వృచ్చకి రాశి వారికి కలిగే అవకాశం ఉంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి సాహస కార్యాలు విలువైన వస్తువులు కొనుక్కోవడం అధిక మొత్తంలో ధన ఆగమనం ఉంది గృహ అలంకార వస్తువులు ఉన్నాయి దానివల్ల చాలా ఆనందం పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త స్నేహితుల పరిచయం భారీతో వాహనం మీద ప్రయాణం శుభకార్యాలకు హాజరవ్వడం నూతనమైనటువంటి ప్రయత్నాలు పూర్తవడం తండ్రితోటి కొంచెం మనస్పర్ధలు అప్రయత్న లాభాలు ఈ వారంలో ఉన్నాయి అన్నింటా కూడా విజయం పరస్త్రీ పరిచయం దేవాలయ దర్శనాలు ఉన్నాయి ఈ వారంలో వ్యాపారంలో వాటికి కొంచెం నష్టం ఉంది ఎందుకంటే పాపకార్యాలు ఎక్కువగా చేయడం వల్ల ఆ ప్రభావం మీ మీద పడుతుంది దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది వైద్య నిమిత్తం ఇంట్లో గృహంలో వ్యయం జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి దానివల్ల వాహనాల వల్ల ఇంట్లో పెద్దలకి అనారోగ్యం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది శుభమూలికంగా కూడా కొంచెం వారాంతంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క ధనసు రాశి వారు ఆంజనేయ స్వామి ఉపాసన చేయాలి సుందరకాండపారాయణ చీర్ గోష్పీకృతవారాసం మససీకృతరాక్ష రామాయణ మహామాల వందే జగద్గురు వందే మాలా జగద్గురు సుందరాకాండపారాయణ యత్ర తత్ర తత్ర త్రతమస్జలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారు నమతారాక్షసాంతకం ఆంజనేయ స్వామి వారి మీరు ఏం చేయాలంటే నల్ల నూనెతో సింధూర లేపనాన్ని చేయించండి ధనురాశి వారు ఆంజనేయ స్వామి దేవాలయం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామి నమస్కారం చేయడం వల్ల ధనుర్రాశి వారికి వారమంతా ఉన్న సమస్యలన్నీ కూడా తీరి చాలా సస్యశ్యామలంగా పాడి పంటలతోటి ఈ వారి శుభవార్తలతోటి కూడా మీరు సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది మకర రాశి మకర రాశి వారికి ఈ వారం సామాన్యమైన పరిస్థితులు ఉన్నాయి మిత్రుల యొక్క సాక్ష్యత బంధువుల యొక్క సాక్ష్యత ఉంటుంది బంధువుల ఆగమనం వల్ల వాళ్ళు చేసే ఉపకారాల వల్ల వాళ్ళ బహుమతులు తీసుకురావడం వల్ల ఆనందం ఉంటుంది ఆర్థికంగా కూడా ఈ వారంలో మీరు పుంజుకునే అవకాశం కూడా కనబడుతుందన్నమాట అధికంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది కష్టంగా ఉంటుంది అనారోగ్యంగా ఉంటుంది పాదాలకు సంబంధించిన మంటలు అరికాళ్ళు మంటలు అన్నమాట కాళ్ళు నొప్పులు తలపోటుగా ఉండడం శిరోవేదన నడు నిప్పి ఈ బాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అకాల ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు వృధా ప్రయాణాలు అనవసరపు ఖర్చులు అనారోగ్యం కాల భోజనం వల్ల కూడా మకర రాశి వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది ధన నష్టం ఉందన్నమాట దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం బ్యాంకుల విషయంలో కూడా ప్రతికూలంగా ఉంటాం బ్యాంకులకు ఏమన్నా మీరు కట్టవలసినటువంటి రుణాలు ఏమన్నా ఉంటే తీర్చలేకపోవడం విచారాన్ని వ్యక్తం చేయడం వాళ్ళు మిమ్మల్ని మందలించే అవకాశం కూడా కనబడుతూనే ఉందన్నమాట శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తుల విషయంలో బట్టి కొంచెం అనుకూలంగా ఉంటుంది ధనం వస్తుంది కానీ వచ్చిన ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి మకర రాశివారు ఆదిత్యాది నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం తొమ్మిది గ్రహాలకి కూడా కొబ్బరికాయలు కానీ లేదా ఫలాలు కానీ సమర్పించడం తొమ్మిది గ్రహాలకి ధాన్యాన్ని సమర్పించడం చక్కగా నమస్కారం చేసి ఆ గ్రహాల దేవాలయంలో ఉన్న దేవతామూర్తిని దర్శనం చేసుకోవడం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ అని నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేసుకోవాలి నవగ్రహ ఆరాధన ఇష్టదేవత దర్శనం వల్ల ఇష్టదేవతా స్మరణ వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఈ వారం సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి గృహోపకరణానికి విలువైన వస్తువులు కొనడం వల్ల ధన అయ్యే అవకాశం ఊహించిన మార్పులు అనుకోని సంఘటనలు సోదరి సోదరుడు యొక్క సహకారాల వల్ల మీకు లాభం కలిగే అవకాశం స్త్రీ మూలకంగా కూడా లాభం కలిగే అవకాశం బంధుమిత్రులతో చిన్న చిన్న చికాకులు కూడా వారం మధ్యలో ఉన్నాయి దానివల్ల ఇబ్బందులు దూరపు బంధువుల మరణ వార్తలు వినటం అత్తవారి వైపు నుంచి కూడా వైరం అకాల ప్రయాణాలు అనవసర ఖర్చులు కూడా ఉన్నాయి కుటుంబంలో వ్యతిరేకత కూడా ఉంది దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంది వారాంతంలో మట్టికి మీకు కుటుంబంలోని వ్యక్తుల సహాయ సహకారాల వల్ల అధిక మొత్తంలో మీకు రాని బాకీలు వసూలు అవ్వడం వల్ల దానివల్ల కొంచెం సంతోషంగా ఉండే అవకాశం వారాంతంలో ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ అగ్నిహోత్రుడికి నవధాన్యాన్ని సమర్పించండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల కుంభరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది మీనరాశి మీనరాశి వారికి వారం మిక్కిలి చాలా విశేషంగా ఉంది చాలా కాలంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగుల ఉద్యోగ అవకాశం విదేశాలకు వెళ్ళాలన్న మీ ప్రయత్నం చాలా అనుకూలపడే అవకాశం వివాహం కానిటువంటి వాళ్ళకి వారిలో వివాహం జరిగే అవకాశం కుదిరే అవకాశాలు కానీ కనబడుతూ ఉన్నాయి అధికారుల వల్ల ధనలాభం అనుకోని లాభాలు వాహన లాభాలు నూతన గృహ నిర్మ నిర్మించాలని మీ ప్రయత్నం సఫలీకృతమై ఆ నిర్మాణం కూడా ప్రారంభించే అవకాశాలు గృహప్రవేశాలు భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలం రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ షిక్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్య రీత్యా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు నెమ్మది నెమ్మదిగా మీకు సానుకూలపడేటువంటి అవకాశం ఉంది జాయింట్ వ్యాపారాలతో కూడా చాలా బాగుంది ప్రయాణాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు ఉంటాయి దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి కొత్త వ్యక్తుల యొక్క కలయిక కొత్త ఉద్యోగస్తులతో పరిచయం దానివల్ల లాభం కూడా కలిగే అవకాశం పెద్ద మొత్తంలో ధనం కానీ ఆస్తి కానీ కలిసి రావడం కానీ తల్లిదండ్రుల యొక్క ఆశీసులు గురువుల యొక్క ఆశీసులు కూడా ఈ వారాంతంలో మీకు కలిగే అవకాశం ఉంది దేవాలయ దర్శనం భగవత్ ఆరాధన భగవత్ చింతన వల్ల కూడా మీకు మేలు కలిగేటువంటి అవకాశం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయండి దానివల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఈ వారం మనకు పదిహేడవ తేదీ ఆదివారం నుంచి వారపాలలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ వారంలో జయంతి అనేటువంటి ఆంజనేయ స్వామి పుట్టినరోజు వచ్చిందమ్మా ఈ వారంలో వైశాఖే మాధ కృష్ణాయ దశమ్యా మంద ప్రభూతాయ పంచాననాయ భీమాయ కాళినేమిహరాయ చ కౌండిన్య గోత్ర జాత ఆంజనేయా మంగళం ఆంజనేయం వైశాఖ మాసంలో బహుళ దశమి రోజునే పూర్వభాద్ర నక్షత్రంలో ఈ వారంలో ఈ పదిహేడవ తేదీని పుట్టడం జరిగింది కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళకి మేము చెప్పేది ఏమిటంటే చక్కగా ఆంజనేయం దేవాలయానికి వెళ్ళండి మీకు తోచిన పండ్లు కానీ కొబ్బరికాయ కానీ ఆంజనేయ సంకి అపోపాలు కానీ వడమాల కానీ తమలపాకులు కానీ సమర్పించండి ఆంజనేయశ్వరం దేవాలయం చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వల్ల ఆంజనేయశ్వర దర్శనం రామనామ స్మరణ రామదర్శనం వల్ల కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుంది ఆంజనేయ పుట్టినరోజు వేళ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ద్వాదశ రాశుల వారు కూడా ఓం ఆంజనేయాయ నమ ఓం హరిమర్కట మర్కట మర్కటాయ నమ అనుకోండి ఆంజనేయస్వం బుద్ధిర్బలం యసోధైర్యం నిర్భయత్వమరో గత అజాజ్యం స్మరణా భవేత్త ఆంజనేయశ్వరని స్మరిస్తేనే చాలా మంచిది ఈ ద్వాదశ వాళ్ళు ఈ ఆదివారం రోజున కనుక హనుమజ్ జయంతి సందర్భంగా దర్శిస్తే బుద్ధిబలం యశస్సు కీర్తి కలిగి వారం అంతా కూడా వారాంతం వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది హనుమత్ జయంతి సందర్భంగా తెలుగు ఉన్న ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో భవంతు